తాజాంశం చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ప్రారంభించిన వ్యాపారాలన్నీ కుటుంబ వ్యాపారాలేనని ఆయన కుమార్తె పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల అన్నారు. అవి జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారాలు కావంటూ వైఎస్ఆర్ అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, శర్మిల లేఖ సారాంశం ఏంటి? రాణి కొద్దిసేపటి క్రితం పీసీసీ అధ్యక్షురాలు శర్మిలా రెడ్డి 3 పేజీల లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ వైఎస్ఆర్ అభిమానుల కోసం తను 3 పేజీల బహిరంగ లేఖ రాస్తున్నానంటూ ప్రస్తావిస్తూనే ఏదైతే కుటుంబ వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని చూశాను. ఆ కథనాన్ని ద్వారా ఏదైనా ప్రజలను నమ్మించగలరు అనే రీతిలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాలను చూసిన తర్వాత తాను వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి, వైఎస్ఆర్ అభిమానులకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందంటూ 3 పేజీల లేఖను కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశాల ప్రకారం చూస్తే వైఎస్ విజయమ్మ, తన తండ్రి విజయమ్మ, అలాగే తండ్రి రాజశేఖర రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారని, ఇందులో తన తండ్రి రెడ్డి ప్రత్యేకంగా ఒక మాట రాశారు, రాజశేఖర రెడ్డి లోకం అంతా ఒకెత్తు అయితే తన కుమార్తె అయినటువంటి షర్మిల ఒకెత్తు అంటూ తన గురించి ప్రస్తావించారు. తానంటే నాన్నకు ఎంతో ప్రేమని ఎంతో అభిమానం అని, ఆయన ఎప్పుడూ తనను ఆడపడలా చూడలేదు, అలాగే తక్కువ చేసుకోవాలని చూడలేదు. నాన్న బతుకున్న రోజులు తన ఆస్తులు సంబంధించినవన్నీ నలుగురి మనవలకు సమానంగా చెందాలి అనేదే ప్రధానంగా రాజశేఖర రెడ్డి బతికొండగా ఆయన స్థాపించినటువంటి అన్ని కుటుంబ వ్యాపారాల్లోనూ నలుగురి మనవలకు సమాన వాటా ఉండాలని చెప్పి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే తప్ప అవి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలే తప్ప మీకు వ్యాపారాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గార్డియన్ మాత్రమే, కాబట్టి వీటిలో ఏవి జగన్మోహన్ రెడ్డి సొంతం కావు అని చెప్పి స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది. అన్ని వ్యాపారాల్లోనూ నలుగురు చిన్నపిల్లలకు సమానంగా పంచిపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, ఇది రాజశేఖర రెడ్డి గారి తరఫున మ్యాండేట్. అయితే ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. అయ్యా వైఎస్ఆర్ కు ఈ ఉద్దేశాన్ని ఆయన బిడ్డలైన తమకు, ఆయన భార్య సన్నిహితులందరికీ స్పష్టంగా తెలుసు అనుకుంటూ ఇందులో కేవీపీ రామచంద్రరావు, అలాగే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది. తన తండ్రి రాజశేఖర రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి కంపెనీ అయినా, భారతీయ సిమెంట్స్ అయినా, సాక్షి మీడియా అయినా, ప్లాస్టిక్ రియాలిటీ అయినా, ఏదంకా ప్రాపర్టీ అయినా, ఇలాంటివి ఏమైనా సరే నలుగురి బిడ్డలకు సమానమైన వాటా ఉండాలనేది వైఎస్ఆర్ మ్యాండేట్. ఇది ఒక్క తండూరు మినహాయించి అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు ఏ ఒక్క ఆస్తి కూడా పంపకం జరగలేదు. వైఎస్ఆర్ మరణించిన తరువాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఇవాటి వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తి కూడా ఏది కూడా తన చేతుల్లో లేదని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. బాధ్యతలని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని ఇందులో స్పష్టంగా లేఖలో తేల్చి చెప్పారు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారు అనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పి కూడా ఈ రోజు సాక్షి పత్రికలో చూపినట్లుగా తాతల ఆస్తి చిన్నప్పుడే ఇదంతా పంపకాలు జరిగిపోయింది, ఏవైతే ప్రస్తావించారో అవన్నీ తప్పని ఖండిస్తూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల్లో తాను వాటా అడుగుతున్నాను అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర రెడ్డి తరఫున నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా పంచాలనుకున్నారు కాబట్టి ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. అదే తనకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై ఏమాత్రం మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు, ఈ ఆస్తులకు సంబంధించి కావాలని కోరిక కూడా తనకు ఏనాడు లేదు అని చెప్పి షర్మిల ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. తన పిల్లలకు ఈ ఆస్తులు చెందాలనేది రాజశేఖర రెడ్డి అభిమతం కనుక ఈ రోజు వరకు కూడా తన పెళ్ళైనా సరే తానైనా సరే తపన పడుతున్నాం. కానీ ఇప్పటికే అమ్మ అనేక సార్లు 1000 సార్లు వీళ్ళని ఈ విషయాలపై ఆస్తుల గురించి అడిగి ఉంటారని,
అలాగే వందల కొద్ది లేఖలు కూడా రాసి ఉంటారని కూడా షర్మిల పేర్కొనడం జరిగింది. తన పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కడు కూడా ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పదేళ్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులు అనేకం ఇబ్బందులు పెట్టారని, అనేక ఇబ్బందులన్నింటినీ కూడా తన శక్తికి మించి ఆ ఇబ్బందులు తన ఇబ్బందులు అనుకుని తన శక్తికి మించిన సహాయం చేశాను, తోర పుట్టిన వాడి కోసం తన బిడ్డల కోసం పక్కన పెట్టి పార్టీ ఆయన స్థాపించిన పార్టీ కూడా స్వార్థం లేకుండా తన భుజాలపై మోశానని, ఈ ప్రజలకు తన అవసరం అనుకున్నారో ఏమో కానీ తను బాగానే చూసుకున్నారు తప్ప ఆ తర్వాత మాత్రం తన పట్ల సరిగా వ్యవహరించడం లేదు అని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి ఊహించినట్లుగానే గ్రాండ్ చిన్న నలుగురికి సమానంగా అన్నట్లుగానే రాజశేఖర రెడ్డి వ్యవహరించారు. ఇది ఈ పదేళ్లలో 200 కోట్లు తనకి ఇచ్చారని చెప్తుంది కూడా ఇందులో భాగంగానే. ఆ పదేళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీలో డివిడెంట్ లో సగం వాటా తనకు ఇవ్వడమే ఈ 200 కోట్లు వాళ్ళు చేసింది ఉపకారం కాదు, ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు, తనకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెంట్ లో సగం వాటా ఇచ్చారు, ఇప్పుడు కూడా అప్పుగా చూపించమని చెప్తున్నారంటూ ఈ లేఖలో ప్రస్తావించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారని, చిన్నచూపు చూడటమే కాకుండా సీఎం ఆయన నెల రోజులకే విడిపోదామని చెప్పి ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని, అందుకు తన తల్లి నేను వద్దని చెప్పామని, నేను సచేవిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారని, తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకి రమ్మన్నారని, విజయవాడకు వచ్చిన తర్వాత భారతీయ సిఫెన్స్ సాక్షిలో తనకు వాటా ఎక్కువ వాటా కావాలని అడిగారని, నేను 60 తీసుకుంటాను నీకు 40 ఇస్తానని ప్రతిపాదించారని, ఇది అమ్మకు ఏమాత్రం భావ్యం అనిపించలేదని, సగం అంటే సగం ఇవ్వాలని గట్టిగా అనుకుంటే 5% ఎక్కువ తీసుకో లేదా 10% ఎక్కువ తీసుకో అని, 20% ఎక్కువ కావాలని అడగడం ఏంటని అని తన తల్లి కూడా చెప్పిందని, అయినా కూడా ఇంతే అని చెప్పి బుల్డోజ్ చేశారని చెప్పి కూడా లేఖలో ప్రస్తావించారు. తర్వాత 1 గంటలో ఈ ఆస్తులు నీకు ఈ ఆస్తులు నాకని తేలిపోయింది, దీని ప్రకారం సాక్షిలో 40%, భారతీయ సిమెంట్స్ లో వాళ్ళ చిన్న 49% 40%, సరస్వతి పవర్ లో 100%, యలహంక ప్రాపర్టీ లో 100%, వైఎస్ఆర్ నివాసం ఉన్న ఇల్లు ఇంకా కొన్ని ఆస్తుల్లో నా భాగానికి వచ్చాయని చెప్పి, కొద్ది వారాల్లోనే ఎంఓయూ తయారైందని, అంతకుముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి మెన్ షేర్ కానీ యలహంక ప్రాపర్టీ కానీ అటాచ్ లేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసు వ్యవహారం పూర్తయిన తర్వాత బదిలీ చేస్తామని ఒప్పందం జరిగి సంతకాలు కూడా పెట్టాం, తన వాటా తనకు ఇస్తారని చెప్పితే ప్రేమ అభిమానులతో కాదనేది వాస్తవమైన జగన్మోహన్ రెడ్డిదే పైచే అన్నట్టుగా ఉంది కాబట్టి వాళ్ళు రాసిన దానిపై తను తన తల్లి సంతకం పెట్టమని కోరారు. కేసుల్లో లేని సరస్వతి యలహంక ప్రాపర్టీను ఎంఓయూ మీద సంతకం పెట్టిన 2019లోనే ఇవ్వాల్సి ఉండగా ఇవాళ్ళ వరకు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదని, తన తల్లి గట్టిగా ఒత్తిడి మేరకు క్లాసిక్ సండూర్ హాల్ట్ చేస్తున్న 52% సరస్వతి షేర్స్ 2021లో కొనుక్కోవడానికి అంగీకరించారని, ఈ తర్వాత వాళ్ళు ఇండివిజువల్ గా షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించారు. 2021లో తాను రాజకీయాల్లో అడుగుపెట్టానని, మొదటి తెలంగాణలో తర్వాత కాలంలో ఆంధ్రాకి వచ్చానని, తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తను చొక్కడానికి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పి ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే తను అన్ని రకాలుగా అవమానించడం కాకుండా సోషల్ మీడియాలో ఏమాత్రం ఉత్సవం నేర్చడం లేకుండా, పెళ్లైన పిల్లలున్నదాన్ని అనే ఇంగితం కూడా లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పి లేఖలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తననే కాదు తన వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు కూడా సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అది దారుణంగా వ్యవహరించారని, ఆంధ్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఆ ఓటమికి తానే కారణం అని వాళ్ళు బలంగా నమ్మారు కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని బంధువుల్ని తన దగ్గర పంపించారని చెప్పి పేర్కొన్నారు. తనకు విరోధం వద్దంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారని, జగన్మోహన్ రెడ్డి మీద, భారతి మీద, అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడకూడదనే ఆ కండిషన్ సారాంశం. ఈ కండిషన్ కాబట్టి తనకు సమ్మతం అనిపించలేదు, బంధువులు ఎంత ఒత్తిడి చేసినా తను ఒప్పుకోలేదు కాబట్టి సెటిల్మెంట్ జరగలేదని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించారు. సెటిల్మెంట్ ఒప్పుకోలేదని మళ్లీ కక్ష కట్టి తన మీద, తన తల్లి మీద ఎన్సీఎల్టీలో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారని, పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా తన తల్లి మీద కేసు వేసిన దుర్మార్గుడు, తన గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అభ్యర్థి ఇప్పుడు వస్తుందని గమనించి నా బెయిల్ రద్దు కుట్ర చేస్తున్నారని అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే ప్రసక్తే లేదని, ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ ఇవ్వలేదు, కంపెనీల్లో ఈడీ అటాచ్మెంట్ షేర్లు కాదు, 32 కోట్ల విలువ చేసే భూములు మాత్రమే షేర్లు ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ లేఖను ఏవైతే వాస్తవాలు ఉన్నాయో, తను తన తల్లి మోసం చేస్తున్నామని లేక ఆస్తి కోసం అత్యాధ పడుతున్నామని కానీ వైఎస్ఆర్ అభిమానులు భావించకూడదు అనే విషయాన్ని తెలియజేసేందుకే తాను ఈ లేఖలో ఈ విషయాలన్నీ వెల్లడిస్తున్నానని చెప్పి కూడా షర్మిల పేర్కొనడం జరిగింది.
ఇన్నాళ్ళు ఈ విషయాలన్నీ తను ఈ విషయాన్ని గొంతులోనే ఒక విధంగా చెప్పాలంటే నిజానికి ఎన్సీఎల్సీలో జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు తన తల్లి మీద కాబట్టి ఈ విషయం బయటకు వస్తే వైఎస్ఆర్ కుటుంబం అపదృష్ట పాలైతే యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే తన తల్లి ఎంతగానో క్షోభపడుతుందని ఇది మాలో మేమే విషయాన్ని గొంతులో దాచుకున్నట్లుగా దాచుకున్నాము ఇక ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి తీసుకొచ్చి విలువలు కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకు ఏర్చడం ఆ తల్లికి ఎంత అవమానము అనే విషయాన్ని కూడా ఈ లేఖలో ఆమె తన ఆందోళన వెలిబుచ్చడం జరిగింది. ఇది తన తండ్రికి స్వర్గంలో ఉన్నా కూడా క్షోభిస్తాడని చెప్పి కూడా ఆ లేఖలో ఒక వాక్యాన్ని కూడా రాశారు. తన పక్కనే నిలబడి మాట్లాడుతుంది మా తల్లిని చూస్తే మరింత బాధ పెట్టకూడదని అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి తాము ఎక్కడా బయటపెట్టలేదు కానీ బయటపడకుండా ఉండడానికి ప్రయత్నం చేశాం కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీని వెనుక జగన్మోహన్ రెడ్డే కారణమని ఎందుకు అనుకోకూడదు అని చెప్పి కూడా ఈ లేఖ ద్వారా షర్మిల పేర్కొనడం జరిగింది. కేవలం అభిమానులను ఉద్దేశించి రాసిన ఈ లేఖ ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రాని శ్రీనివాస్ మోహన్ ఈ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆస్తి వివాదం ఏదైతే ఉందో దీని గురించి ఆవిడ అభిమానులకు లేఖ రాశారు, బట్ ఈ విషయంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరి సైడ్ ఉన్నారు, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? అంటే ఇప్పటి వరకు అయితే ఈ లేఖకు సంబంధించిన అంశాల్లో కుటుంబ వివాదంలో ఇప్పటి వరకు పార్టీ వైఎస్ఆర్ సన్నిహితులు కానీ పార్టీ వర్గాలు కానీ జరుగుతున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అన్యాయం అని ఎవరికి వారు పరోక్షంగా మాట్లాడుకున్నారు తప్ప ఎక్కడ బయటకు వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. రెండోది విజయమ్మ కూడా ఈ విషయం మీద ఇప్పటి వరకు ఎక్కడా బయట తన మనోగతాన్ని కానీ తన ఆవేదనను కానీ కూడా వెళ్లజేయడం జరగలేదు. అది రెండు రోజులుగా విజయవాడలో ఉన్నప్పటికీ కూడా షర్మిల ఇప్పుడు మూడు పేజీల లేఖలో సుదీర్ఘంగా పేర్కొన్న అంశాలనేవి బహిరంగంగా బయటకు వచ్చి వ్యక్తం చేయడం జరగలేదు. నిన్న గొర్ల పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని కుటుంబాల్లో ఈ విషయం లేదా అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద మాత్రం ముఖసరిగా నిన్న షర్మిల స్పందించడం జరిగింది. ఈ కుటుంబం కూడా ఈ విషయం మీద తీవ్రంగానే చర్చిస్తోంది. రాణి ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.